అన్నా కూడా కానీ ఆయన శత్రుబలి అట్లాగే పొన్నూరు వీళ్ళు ఎట్లాగో కమ్మగ ఇవ్వక తప్పదు వాళ్ళకి తెలుగుదేశానికి. పోనీ ఈ రెండిట్లు ఏదన్నా ఇవ్వాలి కదా. తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టులో 7 సీట్లలో అసలు ఎక్కడుందని ఇంకా గుంటూరు పార్లమెంట్ అప్పుడు ఏం చేశారు దాంట్లో అందుకని చెప్పేసి జగన్ ఏం చేశాడు అక్కడ ఈక్వేషన్ లో ఎంపీ క్యాండిడేట్ ని కాపును పెట్టాడు. అంటే జగను కుల ఈక్వేషన్స్ ని చాలా బలంగా ప్లాన్ చేశాడు. అవతల వాళ్ళ కుల ఈక్వేషన్ అంటే ఇప్పుడు కుల ఈక్వేషన్ పనిచేస్తుందా లేదా అనేది ఎన్నికల్లో తెలిపోబోతుంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు గారి లిస్టుల్లో కులాలు డబ్బులు ఉన్నోడు ఏ కులమైనా లెక్క చేయకుండా పెట్టేశారు. అక్కడ కుల సమీకరణాలు టోటల్ లిస్ట్ లో అక్కడక్కడ చూద్దాం అన్నటువంటి రూట్ లో అంటే జనరల్ గానే ఉంది. ఎప్పుడు ఎన్నికల్లాగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కేర్ తీసుకోవడం ప్రత్యేకంగా లేదు, ప్రత్యేకించలేదు. జగన్ 3 సార్ల నుంచి కూడా లిస్ట్ లో క్యాస్ట్లు తీస్తున్నాడు పర్ఫెక్ట్. ఫస్ట్ ట్రిప్ తీసినటువంటి సందర్భంలో తక్కువ అవకాశం ఉంది అతనికి. సెకండ్ ట్రిప్ వచ్చేటప్పుడు పక్కా క్యాస్ట్ ఈక్వేషన్స్ తో వెళ్ళాడు, అదే 151 కారణమైంది. ఇప్పుడు మళ్ళీ పక్కా డెప్త్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోదావరి జిల్లాలో చూడండి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కొట్టగలిగింది పర్ఫెక్ట్ సిస్టంలో. ఇక్కడ జగన్ బీసీ అన్నాడు కాబట్టి వీళ్ళు అక్కడ బీసీలు టచ్.